ఈరోజు విశేషం ఏంటంటే మసూద ఈ మూవీ గురించి రాహుల్ యాదవ్ అంతకుముందు తీసిన తన రెండు సినిమాలకి నేను మంచి అభిమానిని. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ మళ్ళీ రావా అని అప్పుడు గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు సుమంత్ గారితో తీసిన ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అయిన తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సో దాని ద్వారా స్వరూప్ నవీన్ పోలిశెట్టి స్వరూప్ని ఇంట్రడ్యూస్గా చేశాడు డైరెక్టర్గా. అలాగే నవీన్ పోలిశెట్టి జాతిరత్నాల కంటే ముందు ఆ సినిమానే తనకు ఒక తెలుగులో ప్రేక్షకులు ఒక మంచి స్థానానికి వెళ్ళటానికి క్రియేట్ చేశాడు. సో ఆ రెండు సినిమాలకు నేను చాలా మంచి అభిమానం. అంటే ఒక టేస్ట్ గల ప్రొడ్యూసర్, ఆ సినిమాల్ని జర్నీ చేసిన విధానం బాగా నచ్చి నేను అప్పుడు ఆఫర్ ఇచ్చాను, నెక్స్ట్ ఏదైనా సినిమాలు ఉంటే నువ్వు తీసాక మా ద్వారా రిలీజ్ చేద్దామని. సో ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి రీజన్ అది. సో మసూద మా ఎస్విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. సో ఆ డేట్ అవన్నీ ఇప్పుడు అనౌన్స్ చేస్తాడు. సో ఈ మసూద కూడా నేను టీజర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్కి ఫోన్ చేశాను, ఎప్పుడు రెడీ చేస్తున్నావు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు. ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు దాంట్లో. సో తర్వాత నేను డిస్కస్ చేస్తున్నప్పుడు అందరినీ కొత్త వాళ్ళని మళ్ళీ న్యూ డైరెక్టర్ న్యూ హీరోయిన్స్, సో వీరు ఆల్రెడీ మనకు సుపరిచితులే. సో అలా అందరు కొత్త వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన సినిమా చాలా ప్యాషనెటిక్గా, అంటే ఒక ఈ సినిమా ఒక థ్రిల్లర్ లాంటి బ్యాక్డ్రాప్లో దానికి సంబంధించిన పిక్చరైజేషన్ కానీ ఆ సౌండ్స్ గురించి వాళ్ళు తీసుకున్న కేర్ కానీ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనిపించాయి. తను అన్నీ నాతో షేర్ చేశాడు. సో తొందరలోనే 2-3 డేస్లో నాకు సినిమా కూడా చూపించబోతున్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు సినిమా చూద్దామని ఫైనల్ కాపీ. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది రాహుల్తో అసోసియేట్ అవ్వడం. సో ఆల్ ది బెస్ట్ రాహుల్ అండ్ ఓల్డ్ టీమ్. ఆ తొందరలో ఫైనల్ కాపీ చూశాక మళ్ళీ మీడియాతో రిలీజ్ ముందు నేను ఇంకోసారి నా వ్యూస్ అన్ని షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు ఉంటుంది. సో మళ్ళీ నాకు రాహుల్ ద్వారా ఈ అవకాశం రావడం చాలా హ్యాపీ. సో రిలీజ్ డేట్ అవన్నీ అదన్నా నువ్వు చెప్పు, వస్తే అది కూడా నేనే చెప్పిస్తే నువ్వేం మాట్లాడతావు. సో రిలీజ్ కూడా ఈజ్ 18th ఈ నవంబర్ 18th ప్లాన్ చేశారు. సో ఇంకొక 9 డేస్ ప్రమోషన్స్ కూడా అన్ని స్టార్ట్ చేశారు. సో 9 డేస్లో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రాబోతుంది, అది మా ద్వారా. సో వెరీ హ్యాపీ. సో ఆల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మసూద మూవీ అండ్ లైక్ సార్ చెప్పినట్టు అసలు ఫస్ట్ మసూద కంటే ముందు సార్ గురించి మాట్లాడాలి. ఏజెంట్ తీసిన తర్వాత ఆ టైంలో సార్ చాలా బిజీ ఉండే. మహర్షి మూవీ రిలీజ్ అయింది, దాని ఫర్దర్ సో ఆ సార్ని అడగడం జరిగింది. సార్ యాక్చువల్లీ అదే టైంలో చెప్పారు ఎస్విసి రిలీజ్ వేసుకుంటాము అది ఇది, నేను చూడలేకపోతున్నా కదా. సో నేను ప్రెజెన్స్ అని అడిగి కొంచెం మొండిగా చేసి నేను సార్ మాట వినలేదు ఆ టైంలో. కానీ ఆయన యాక్చువల్లీ స్టేజ్ మీద మాత్రం అది మా ఇద్దరు మా కాన్వర్జేషన్ మాత్రమే అంటే లైక్ ఫోన్లో మేము మాట్లాడుకుంది. కానీ సార్ గొప్పతనం ఏంటంటే అది స్టేజ్ మీద ఆయన ఏదో అంటే నేను నమ్మలేదు అన్నట్టు మాట్లాడాను కదా. యాక్చువల్లీ ఆ టైంలో సార్ ఎస్విసి రిలీజ్ చేస్తా అని అన్నారు. నాకు ప్రెజెన్స్ చేసుకోవాలనే ఉద్దేశం ఎక్కువ ఉండేది. బట్ సార్ చెప్పిన విధానం ఐ థింక్ ఐ ఫెల్ట్ ఆ టైంలో నిజంగా అంటే లైక్ తప్పు నాదైనా నేను నమ్మలేదు, ముందు అయినా నమ్ముతా ఖచ్చితంగా, మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అది ఇది అని. సో అదే వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్. అండ్ లైక్ రాజు గారిది ఎట్లా తెలుసు మనకి, అంటే ఆయన చాలా మంచి చెయ్యి, నాది కూడా ఒక మంచి చెయ్యి అవుతుంది. అండ్ ఇద్దరు చెయ్యలు కలిస్తే కొంచెం గట్టి చప్పుడు వస్తుంది అనే ఉద్దేశం అనుకుంటున్నా. సార్ ఇది దిస్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ది మెనీ కాంబినేషన్స్ దట్ విల్ హ్యావ్ టుగెదర్. అండ్ మసూద చెప్పాలంటే 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ మధ్యలో కోవిడ్ కూడా వచ్చిందేమో, లైక్ 2 కోవిడ్ సిచ్యువేషన్స్. సినిమాలు
సో యాజ్ యూజువల్గా నేను ముందు చెప్పినట్టు అంటే లైక్ కొత్త డైరెక్టర్స్ ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తరుణంలో ఈ మూవీతో ఇంకొక థర్డ్ డైరెక్టర్ సాయి కిరణ్ మా మణిరత్నం గారు ఇంకా చెక్కుతున్నారు లాస్ట్ ఫైనల్ స్టేజెస్ ఆయన రాలేకపోయారు ఇవాళ సో ప్రాబ్లీ మళ్ళీ నెక్స్ట్ అంటే లైక్ ఒకసారి ఫైనల్ కాపీ అయిన తర్వాత రాజుగారు చూపించిన తర్వాత విల్ అగైన్ కమ్ ఫార్వర్డ్ ఇంకా చెప్పాలంటే దేర్ లాడ్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ తిరుగు కానీ కావ్య బాంధవి ప్రశాంత్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ నగేష్ గారు ఆర్ డిఓపి లైక్ ఎవ్రీబడి అంటే ఈ మూవీకి కంప్లీట్ డెడికేషన్తో వేరే ఏ మూవీస్ వచ్చినా ఏమీ చేయకుండా ఓన్లీ దీనికి కాన్సన్ట్రేట్ చేసి 3 ఇయర్స్ మాతో ట్రావెల్ చేసినందుకు అందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మీరు ఈ మాత్రం కమిట్మెంట్ నాకు ఇవ్వకపోతే నేను ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో అన్న నమ్మకం బాగా నా వరకు అంటే నేనైతే బాగానే చెప్పుకుంటా మై బేబీ కాబట్టి బాగానే చెప్పుకుంటా సో ప్రాబ్లీ ముందు వచ్చిన తర్వాత అంటే లైక్ 2 సినిమాలు తీసిన నా టేస్ట్ జనాలకు కూడా నచ్చింది అండ్ ఇది కూడా అదే విధంగా జనాలకు నచ్చుతుంది అనే నమ్మకం కొంచెం ఉంది కొంచెమైనా గట్టిగానే ఉంది కానీ కొంచెమనే చెప్పుకోవాలి ఇప్పుడు అంతే అండి థ్యాంక్స్ అందరికీ అండ్ ముఖ్యంగా రాజుగారికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ హీ హాస్ బీన్ గ్రేట్ సపోర్ట్ ఏ టైంలో మెసేజ్ చేసినా కాల్ చేసినా యూజ్ టు రిప్లై బ్యాక్ అండ్ థ్యాంక్స్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ హోప్ఫుల్లీ నేను ఈ నమ్మకం నిలబెట్టుకుంటానే హోప్ అయితే నాకుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఈ సినిమాకి సదర్న్ ఎంటర్టైన్మెంట్లో నేను అనుకుంటున్నారు క్యారెక్టర్ కన్నప్పుడు నేను అలాని కథ ఏం అక్కర్లేదు షూటింగ్ లొకేషన్కి వచ్చేస్తాను డేట్స్ చెప్పమనండి అన్నాను సో నాకు ఆ బ్యానర్ లాస్ట్ సినిమాల మీద నమ్మకం వాళ్ళే మిగతా పని ఎంత చేస్తారు నేను ఒకటి యాక్టింగ్ చేస్తే సరిపోద్ది అనేసి సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాకు గొంతు వణుకుతుంది నేను లైక్ బయోస్కోప్ అని ఈనాడు సినిమా అని జెమినీలో ఈటీవీలో ట్రైలర్ ప్రోమోలు లాంటివి వేసేవాళ్ళు టీవీలో అవి చూసేవాడిని నాకు అప్పుడు సినిమా హీరోలు యాక్టర్లు తప్ప ఎవరు తెలియదు కానీ శ్రీమతి అనిత ప్రజెన్స్ అని టీవీ ముందు కూర్చున్నవాడు అది పడగానే ఈ సినిమా బాగుంటుంది సో ఒక గుడ్డి గుర్తులా ఉండేది ఆ యాక్టర్లు ఎవరు తర్వాత వస్తారు కానీ ముందు అది పడేది కదా సో ఇప్పుడు చెరువు పక్కన ఉన్నారు నాకు మాటలు రావట్లేదు థ్యాంక్ యూ ఈ ఏమంటారు సార్ కూడా జాయిన్ అయ్యారు సినిమాతో ఒక మంచి సినిమా చూడబోతున్నారు నవంబర్ 18 మీ ముందుకు వస్తుంది ఆదరిస్తాను అందరికీ నమస్కారం ముందు ఆఫ్ కోర్స్ దిల్ రాజు గారికి సార్ నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే అవుతుంది ఈ సినిమానే కాదు నేను మళ్ళీ చిన్నప్పటి తర్వాత యాక్ట్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా దిల్ రాజు గారు హాస్ బీన్ ద మోస్ట్ సపోర్టివ్ ఫర్ మీ ఇండస్ట్రీలో సో నేను దిల్ రాజు గారికి ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే బట్ నా ఫస్ట్ సినిమా ఎస్విసి రిలీజ్ అవ్వడం ఈజ్ రియల్లీ ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సినిమా కాకుండా కూడా ఇన్ జనరల్ నా కెరియర్కి చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ ఆఫ్ కోర్స్ టు ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే దిల్ రాజు గారు లాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఎంత కావాలో చిన్న సినిమాలకి మీడియా సపోర్ట్ అంతకంటే ఎక్కువ కూడా కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు అండ్ ఇలానే మా సినిమాకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అండ్ మసూదా గురించి చెప్పాలంటే దిల్ రాజు గారు చెప్పినట్టు అండ్ రాహుల్ గారు తీసిన మొదటి 2 సినిమాలు మీరు అందరూ చూశారు అండ్ అందరికీ కూడా వెదర్ ఇట్ వాస్ క్రిటికలీ ఆర్ ఈవెన్ బాక్స్ ఆఫీస్ వైజ్ చాలా చాలా ఆదరణ వచ్చింది డెఫినెట్గా నేను గర్వంగా చెప్పగలుగుతాను దట్ మసూదా ఎక్కడా కూడా మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చెయ్యదు సో అందరూ థియేటర్కి వచ్చి మా సినిమా చూస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐ థింక్ హారర్ జానరా అన్నది తెలుగులో టచ్ చేసి చాలా రోజులైంది సో ఐ హోప్ దట్ మీరు అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా ప్రయత్నం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాంధవి శ్రీధర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసూదా గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు లైక్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ ద గ్రేట్ పీపుల్ ఓవర్ హియర్ రాహుల్ గారు దిల్ రాజు గారు అండ్ అవర్ డైరెక్టర్ సాయి గారు అండ్ హోల్ ద టీమ్ ఆఫ్ మసూదా సో మా 3 ఇయర్స్ కష్టం ఐ బిలీవ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ సో ఈ నవంబర్ 18 మా మసూదా రిలీజ్ అవ్వబోతుంది సో మీ మసూదాగా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ తోటి బ్యాక్ ఇన్ 2016 వెళ్ళిపోమాకే అప్పుడు సార్ ఇచ్చిన సపోర్ట్ మళ్ళీ ఇవాళ్ళే సార్ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ అటెండ్ అవుతాడు అవ్వటం అండ్ సార్ వెళ్ళిపోమాకే అనే
ఇట్స్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మై లైఫ్. దాని తర్వాత లైక్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ ఫిలిం వరకు అంతరిక్షం కానీ దొరసాని కానీ చాలా చీలాసో అన్ని డిఫరెంట్ జానరాస్కి చేసే అవకాశం దొరికింది. ఎట్ అగైన్ ఇప్పుడు రాహుల్ గారి సదర్న్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్టర్ ఇట్స్ హిస్ థర్డ్ వెంచర్ అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ దిస్ హ్యాట్రిక్ అగైన్. అండ్ సాయి కిరణ్ డైరెక్షన్, అమేజింగ్ వర్కింగ్ విత్ అ మ్యాన్ లైక్ హిమ్. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మీరు థియేటర్లో చూసినప్పుడు ఐ థింక్ యు విల్ బి అమేజ్డ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అర్థమైంది దట్ ఈవెన్ 100th టైమ్ ఐఎమ్ వాచింగ్ ఐమ్ నాట్ గెటింగ్ బోర్డ్. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది యాక్టర్స్. అండ్ ఈ ఫిలింకి సింగ్ సినిమా వాళ్ళతోటి సౌండ్ అండ్ రాజాకృష్ణన్ సార్ మిక్సింగ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మ్యూజిక్ ఏదన్నా టోన్స్ మేము చేసినప్పుడు అది మిక్సింగ్లో సరిగ్గా ఎగ్జాక్ట్గా కార్పొరేట్ అవుతేనే దానికి మేము అనుకున్న టోన్ వస్తుంది థియేటర్లో. సో దానికి ఒక 10 times ఎస్కలేషన్ రాజాకృష్ణన్ సార్ అండ్ సింగ్ సినిమా సౌండ్. అంటే హర్రర్ డ్రామాస్కి డెఫినెట్లీ సౌండే చాలా ఇంపార్టెంట్. అండ్ సాయి కిరణ్ ఇస్ సచ్ అ డైరెక్టర్ వేర్ హీ డజంట్ బిలీవ్ ఇన్ జస్ట్ ఫిలింగ్ ఎవ్రీథింగ్ విత్ మ్యూజిక్, అండ్ వేర్ ఎవర్ మ్యూజిక్ ఈజ్ నీడెడ్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్. సో దాట్ వే ఐఎమ్ సో హ్యాపీ కొలాబరేటింగ్ విత్ పీపుల్ లైక్ దెమ్. ఈవెన్ ఐ థింక్ రాహుల్ యాజ్ అ రాహుల్ గారు ప్రొడక్షన్ ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, లైక్ ఏది కావాలంటే అది మ్యూజికల్లీ ఎక్కడ రికార్డ్ చేద్దామంటే వాళ్ళు ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఎక్కడ అసలు ఒక లిమిటేషన్ లేకుండా వీ కుడ్ అచీవ్ సమ్ గుడ్ సౌండ్ అనుకుంటున్నాను. అండ్ థియేటర్స్లో 18th మీరు చూసి ఐ థింక్ యూ విల్ గివ్ దట్ 18th ఇట్ ఇస్ కమింగ్ టు యువర్ థియేటర్స్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఒక ఒక డిఫరెంట్ వరల్డ్లో మీరు సినిమాని చూడబోతున్నారు అనే ఒక గ్యారంటీ మాత్రం యాజ్ అ టెక్నీషియన్ నేను ఇవ్వగలుగుతాను. అమేజింగ్ సినిమాటోగ్రఫీ బై మన నగేష్ గారు, ఎందుకంటే స్కోర్ చేసేటప్పుడు కెమెరా వర్క్ అనేది ఇట్ హ్యాస్ టు ఇన్స్పైర్ అస్, బట్ 100% ఇట్ డిడ్ టు మీ. అండ్ స్కోర్ ఒకవేళ బాగా వచ్చిందనంటే 100% క్రెడిట్ గోస్ టు ద విజువల్స్. బట్ అగైన్ సాయి కిరణ్ ఇస్ వీఆర్ మిస్సింగ్ హిమ్ టుడే, బట్ ఐ థింక్ కమింగ్ ఈవెంట్స్లో ఐ థింక్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ టు స్పీక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. 18th అండ్ టుడే 6:00 దాచి నిన్న ప్రోమో రిలీజ్ అయింది సోనీ మ్యూజిక్లో. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ బై 6:00 టుడే. హోప్ యూల్ ఆల్ లిసన్ అండ్ గివ్ అస్ యువర్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.